హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యంగా వర్షాకాలంలో దోమల వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సాయంకాలం అయితే చాలు దోమకాటు వల్ల అనేక రకాల వ్యాధులు డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా ఇలా దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతకమైన వైరస్లు చాలానే ఉన్నాయి చాలామంది ఇంట్లోకి దోమలు రాకుండా మస్కిటో కాయిల్స్ మస్కిటో పిల్లర్స్ ఇలా ఎన్నో రకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతూనే ఉంటారు ఇది ఒక రకంగా ప్రమాదకరమనే చెప్పాలి ముఖ్యంగా పిల్లలకి పెద్దలకి ఎక్కువ ప్రమాదకరం అని చెప్పాలి అందులో ఉండే రసాయనాలు చాలా మందికి పడవు ఆస్తమా శ్వాస సంబంధిత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే సహజసిద్ధమైన పద్ధతి ద్వారా దోమలు నివారించుకుని ఒక అద్భుతమైన చిట్కా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి మనకి కావలసినది వెల్లుల్లి దోమల నివారణలో మనకి ఉన్న సహజసిద్ధమైన పద్ధతుల్లో వెల్లుల్లి ఎంతో ముఖ్యమైనది అని చెప్పవచ్చు వెల్లుల్లిని నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి లేదా దంచి పెట్టుకోవాలి వెల్లుల్లి యాంటిలాబిస్ లక్షణాలను కలిగి ఉంటుంది దోమలను చంపడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది వెల్లుల్లి వెదజల్లే ఘాటు వాసన దోమలకి అస్సలు పడదు అందుకే అవి దూరంగా వెళ్ళిపోతాయి తర్వాత కావలసిన పదార్థం కర్పూరం కర్పూరం నాలుగు లేదా ఐదు బిళ్ళలను తీసుకోండి కర్పూరం కూడా దోమల సంహారానికి చాలా చక్కగా పనిచేస్తుంది కర్పూరంని చేతితో మెత్తని పొడిలాగా చేసుకొని వెల్లుల్లి మిశ్రమంలో బాగా కలుపుకోవాలి కర్పూరం కూడా ఒక కీలకమైన నివారణగా పనిచేస్తుంది తర్వాత కావలసిన పదార్థం నెయ్యి ఒక స్పూన్ మోతాదులో ఇంట్లో వాడుకునే నెయ్యిని తీసుకొని ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి సిద్ధమైన పద్ధతుల్లో దోమలను పోగొట్టే చిట్కా అనేది తయారైపోయింది ఒక ప్రమిది తీసుకొని ఈ మిశ్రమాన్ని ప్రమిదిలో పై వరకు నింపాలి దానిపైన ఒత్తి ఉంచి సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో తలుపులన్నీ వేసి ఈ దీపాన్ని వెలిగించాలి ఈ దీపం కనీసం ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు చక్కగా వెలుగుతుంది ఈ లోపు ఆ గదిలో ఉన్న దోమలు అన్ని దాదాపుగా చచ్చిపోతాయి లేదా ఈ వాసన భరించలేక గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి దీనిని సాయంత్రం సమయంలో ఒక్కసారి వెలిగిస్తే రాత్రంతా కూడా దోమల బారి నుండి మనల్ని రక్షిస్తుంది అలాగే వైరస్ బ్యాక్టీరియా వంటివి గాలిలో ఉండే కీటకాలను కూడా ఇది నివారిస్తుంది ఇది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా కూడా పనిచేస్తుంది కనుక ఈ చిట్కా శ్వాస సంబంధిత సమస్యల్ని కూడా తగ్గిస్తుంది పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే తప్ప దోమల నియంత్రణ పూర్తిగా సాధ్యమవదు అందుకే ఎవరికి వారు లోపల దోమలు లేకుండా చూసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం అదేవిధంగా ఎక్కడైనా పెరటిలో చెట్ల దగ్గర దోమలు ఎక్కువగా ఉన్నాయి అనిపించినప్పుడు అక్కడక్కడ కాఫీ గింజలు చల్లుతూ ఉండాలి ఈ కాఫీ గింజల వల్ల కూడా దోమలు అనేవి పారిపోతాయి వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో కూడా దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి లైట్ బల్బు నుంచి వచ్చే కాంతి దోమలు ఎక్కువగా ఆకర్షించబడతాయి పడుకునే ముందు లైట్స్ ఆఫ్ చేసి దోమతరలో కట్టుకోవడం మంచిది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి